నమస్తే, మీరు చూస్తున్నది టీన్యూస్. నా పేరు వెంకట్. వార్తలు వాస్తవాలు కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా, జాతీయ వ్యాప్తంగా ఏ వార్తా దినపత్రికలు ఏ వార్తలను హైలైట్ చేశాయి ఒకసారి చూద్దాం. ముఖ్యంగా నిన్న తెలంగాణ అసెంబ్లీలో మంత్రి హరీష్ రావు బడ్జెట్ను ప్రవేశపెట్టారు. గతంలో ఎన్నడు లేని విధంగా ఈసారి 2,56,958 కోట్ల పద్దును వారు ప్రవేశపెట్టారు. బడ్జెట్లో చర్చ కొనసాగు బడ్జెట్పై చర్చ కొనసాగుతుంది. 12 రోజుల తర్వాత వాటికి ఆమోదం తెలపనున్నారు. ఆ వార్తలకు సంబంధించిన పద్దులు తర్వాత మిగిలిన అంశాలు మెజార్టీ దినపత్రికలు ఇవాళ హైలైట్ చేశాయి. ముఖ్యంగా బులెటిన్ స్టార్ట్ చేసే ముందు అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మహిళా సమాజానికి మరొకసారి శుభాకాంక్షలు తెలుపుతూ, ఆకాశంలో సగం నువ్వు సగం నేను, విప్లవిస్తే విజయం ఉద్యమిస్తే ఉప్పెన అన్నాడు కవి. వాస్తవానికి ఇవాళ తెలంగాణ సమాజంలో అన్ని సమాజంలో అతివ అన్ని అవకాశాలను అందిపుచ్చుకొని ముందుకు సాగుతుంది. పురుషాధిక్య సమాజంలో తామే ముందుంటామంటూ పోటీ పడుతుంది. ఇది నిజంగా శుభపరిణామం అని చెబుతూ ఒకసారి పేపర్ చూద్దాం. ఎస్, నమస్తే తెలంగాణ చూస్తున్నాం. నమస్తే తెలంగాణలో కేసీఆర్ మార్క్ బడ్జెట్ నవ పథకం ప్రగతి పొద్దు సంక్షేమ పద్దు, దేశానికి టార్చ్ బిరర్గా తెలంగాణ 35 స్కీముల కొత్త ఆవిష్కరణలు. జాగా ఉంటే ఇళ్ల నిర్మాణానికి 3 లక్షలు, 57 ఏళ్ళు దాటిన వారికి ఆసార పెన్షన్, సీసీఎస్ ఉద్యోగులకు ఫ్యామిలీ పెన్షన్ వర్తింపు, కళ్ళు గీత కార్మికుల సంక్షేమానికి 100 కోట్లు, నేతలకు 5 లక్షల జీవిత బీమా, అదేవిధంగా పేదలకు వైద్యం ఆరోగ్యశ్రీ పరిమితి 5 లక్షల పెంపు, 2.5 లక్షల ఎకరాలు ఆయిల్ ఫామ్కు 1,000 కోట్లు అసెంబ్లీకి సమర్పించిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు. అదేవిధంగా ఏ శాఖకు ఎన్ని పదులు ఇచ్చారనేది కూడా కళ్ళకట్టినట్టుగా కూలంకుషంగా వివరించింది నమస్తే తెలంగాణ. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వనపర్తి వెళ్తున్నారు. సమీకృత కలెక్టరేట్, అదేవిధంగా మార్కెట్ యార్డ్ భవనం అక్కడ ప్రారంభించబోతున్నారు. 100,000 మందితో అక్కడ భారీ బహిరంగ సభ కూడా నిర్వహించబోతున్నారు. రైట్, రేపటి మహిళలకు స్వాగతం. ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో రాణిస్తున్న మహిళా ప్రముఖుల నుంచి ఆర్టికల్స్ వచ్చాయి. ఆర్టికల్స్ని వేదిక ప్లాట్ఫామ్ ద్వారా అంతర్జాతీయ దినం మహిళా దినోత్సవం సందర్భంగా నమస్తే తెలంగాణ శుభాకాంక్షలు తెలుపుతూ, మార్పునకు నాంది, రేపటి మహిళలకు స్వాగతం, అదేవిధంగా అవనిలో అద్భుతాలు సృష్టిస్తున్నారని వివిధ రకాల వ్యాసాలు, అదేవిధంగా వారి ఒపీనియన్స్ కూడా కలెక్ట్ చేశారు. ఆ పేజీని చూడొచ్చు. ఒక్కసారి ఆంగ్ల దినపత్రికలు ఏమైనా చూద్దాం. టీఎస్ బడ్జెట్ వాక్స్ ద టాక్, బడ్జెట్ అవుట్లేడ్ 2,056,950 క్రోర్స్ రెవెన్యూ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వేశారు. అదేవిధంగా ఏ రంగానికి ఎంత కేటాయించారు అనే అంశాన్ని కూలంకుషంగా వేశారు. అదేవిధంగా బడ్జెట్ సమర్పిస్తున్న ఫోటోను కూడా ఓపెన్గా వేశారు. అదేవిధంగా బీజేపీ ఇన్ యూపీ, యాప్ ఇన్ పంజాబ్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను కూడా మెజార్టీ దినపత్రికలు ఇవాళ వెల్లడించాయి. పెట్రోల్ డీజిల్ ప్రైజెస్ లైక్లీ టు బి ఇంక్రీజ్డ్ బై ₹15, 15 రూపాయలు పెరిగే అవకాశం ఉంది. ఈ ఎన్నికల రిజల్ట్స్ తర్వాత అనేది గత వారం రోజుల నుంచి అనేక దినపత్రికలు కూడా ఘోషిస్తున్నాయి. రైట్, ఇది ఒక తెలుగు దినపత్రిక, ఒక ఆంగ్ల దినపత్రిక. మిగిలిన వార్తా విషయాలు ఏమున్నాయి, వార్తలు వాస్తవాలు కార్యక్రమంలో భాగంగా సమగ్ర విశ్లేషణ ద్వారా తెలుసుకుందాం. ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిబేట్ కొనసాగుతుంది. టేక్ ఏ బ్రేక్.